శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద భాగవతాప్త ప్రియ గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆపత్కాల బంధవ అనారక్షక గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద వాడ అనారక్షక గోవింద గోవింద ఆపద ముక్కల వాడ అనారక్షక గోవింద గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కల వాడ అనారక్షక గోవింద గోవింద ఏడుకొండల వాడ ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా ఆపద బాండవ అనారక్షక గోవింద గోవింద శ్రీమంతరాయ సర్వేషాం శ్రీ సంగీతాయ మంగళం శ్రీ కాంతాయ కళ్యాణ దేవేనాం శ్రీవేంద్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తుకస్తూరే వాసనా వాస్తురే శ్రీ శ్రీనారాయ దేవరాయ మంగళం కమలాదు కస్తూరే కథమండవ శ్రీ యాదవాదు నివాసాయ సపత్పుత్రాయ మంగళం నీరాజ నివాస రామగుండం నియోజకవర్గంలోని శ్రీరామ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి దైవ సంకల్పంతో లోక కళ్యాణార్థం యొక్క ఆలయం నిర్మాణం చేయాలని ఆలోచన కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమును ఈ యొక్క ప్రాంతంలో 12 కోట్ల రూపాయలతోని ఈ యొక్క వ్యయంతోని నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పాన్ని మేము ప్రత్యక్షంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అందరికి కూడా ఉన్నటువంటి ఆలోచన ఈ యొక్క ఆలయ నిర్మాణం అయితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉంటారు అనేటువంటి ప్రజల అభిప్రాయం మేరకు ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాజనుల అభిప్రాయం మేరకు ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని చేతబూనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులు అందరి కూడా ఆలోచన మేరకు అందరి అభిప్రాయాల మేరకే ఈ యొక్క నిర్మాణ క్రమాన్ని మేము మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఇక్కడటువంటి అన్ని వర్గాల అన్ని అధికారుల సహకారంతో ఈ యొక్క ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ ఇక్కడున్నటువంటి జెన్కో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ కానీ అన్ని ఇండస్ట్రీల సహకారంతో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఒక అభినవ తిరుమల తిరుపతి దేవస్థానంగా ప్రసిద్ధి చెందేటువంటి విధంగా నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈ యొక్క కార్యాచరణతో ఇలా మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీనివాసునికి ప్రత్యేకంగా ఇక్కడనే ఈ యొక్క కొండ మీదనే తలనీలాలను సమర్పించి ఈ యొక్క నిర్మాణ క్రమం పూర్తి కావాలనేటువంటి సంకల్పంతో ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆపదలు రాకుండా ఈ యొక్క ఆలయం నిర్మాణం జరగాలని 7 వారాల పాటు ప్రతి శనివారం నాడు ఇక్కడనే తలనీలాలు సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క లోక కళ్యాణార్థం నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఆలయ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.
కేసీఆర్ గారిని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాజనులము, నిర్మాణానికి సంబంధించినటువంటి ట్రస్ట్కు సంబంధించినటువంటి మెంబర్లము, కేసీఆర్ గారి సహకారం కూడా తీసుకొని ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయాలని ఆలోచన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యాదాద్రి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసి అన్ని రకాల అన్ని వర్గాల భక్తులకు ఒక అభినవ తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉండేటువంటి విధంగా ఆ యొక్క ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది. అటువంటి విధంగానే మన ప్రాంతంలో గోదావరి నడి ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క శ్రీరామ పాదక్షేత్రంలో ఈ యొక్క ఆలయ నిర్మాణం కావాలనేటువంటి ఆలోచన కొద్దీ ఎటువంటి ఆపదలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచన కొద్దీ ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు నేను నన్ను ఎమ్మెల్యేగా ఇలా పదవిలో నేను కొనసాగడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజలందరి దీవెనల మేరకు ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులలో ఉండకుండా ఉండాలని, ఆపదలలో ఉండకుండా ఉండాలని, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చే విధంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతోని ఈ లోక కళ్యాణార్థం నిర్మాణం చేస్తున్నటువంటి ఆలయం నుండి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వాదం ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నటువంటి కమిటీ పక్షాన అందరం కూడా మేము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతోని సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చాలని కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి కోరికలు తీర్చాలని శ్రీ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభి వందనాలు వేడుకుంటూ ఈ యొక్క ఈ యొక్క నిర్మాణ క్రమంలో అందరు భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను.